ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగదని తెలుగుదేశం పార్టీ భావిస్తోందా? అందుకే జవహర్ రెడ్డి మీద కొత్త అస్త్రాన్ని ప్రయోగించేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైందా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ప్రక్రియ సరిగా సాగదు అని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని, అందుకే తెలుగుదేశం పార్టీ జవహర్ రెడ్డి మీద ఒక కొత్త అస్త్రాన్ని ప్రయోగించబోతోంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా తెలుగుదేశం పార్టీ జవహర్ రెడ్డి మీద అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైందా? ఒకవేళ సిద్ధమైతే ఆ అస్త్రం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా డీజీపీ అండ్ చీఫ్ సెక్రటరీస్ ఇద్దరిని మార్చమని తెలుగుదేశం కూటమి నాయకులు డిమాండ్ చేస్తున్నారండి. అందుకు వాళ్ళు చూపిస్తున్న కారణాలు కూడా వీళ్ళు ప్రభుత్వంతో మమేకమై పనిచేస్తున్నారు. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం తర్వాత సందర్భంలో, అది ఇప్పుడు అక్కర్లేదులేండి, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అవి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా చట్టబద్ధం కాకపోయినా కూడా వాళ్ళు కుమ్మక్కైపోయారు. ఇటువంటి అధికారుల నేతృత్వంలో ఎన్నికలు జరిగితే అవి నిష్పక్షపాతంగా జరగవు, అవి అధికార పక్షానికి అనుకూలంగా వీళ్ళు వీటిని నిర్వహిస్తున్నారనేది కంప్లైంట్ మార్చమని కూడా అడుగుతూ వచ్చారు. కానీ కొంతకాలం పాటు అది వాళ్ళు కూడా పట్టించుకోలే. కానీ కొంతకాలం తర్వాతకి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. రాజేంద్రనాథ్ రెడ్డి గారినే కాదు, చాలామంది ఐపీఎస్ ఆఫీసర్స్ని మార్చాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కలెక్టర్లను కూడా మార్చారు. మరీ ముఖ్యంగా రాజేంద్రనాథ్ రెడ్డిని ఎలక్షన్ ముందుకు మార్చారు. అదే అంతకన్నా కొంచెం ముందు ఆయన మీద గులకరాయి దాడి సందర్భంలో విజయవాడ పోలీస్ కమిషనర్ నేను ఇంటెలిజెన్స్ డీజీ సీతారాం అంజనాయుడు గారిని మార్చారు. అట్లాగే చిలకలూరుపేటలో ప్రధానమంత్రి సభ వైఫల్యం కారణంగా ముగ్గురు ఎస్పీఎల్ని ఒక ఐజీని గుంటూరు ఐజీని మార్చారు. ఆ తర్వాత తిరుపతి ఐజీని కూడా మార్చారు నాగిరెడ్డి గారు అనుకుంటా. తర్వాత మళ్ళీ కూడా ఇంకొక ముగ్గురు ఎస్పీఎల్ని మార్చారు. మళ్ళీ ఏం జరిగింది, పల్నాడులో ఒక 12 మంది పోలీస్ సిబ్బందిని మార్చారు. ఎస్పీఎల్ని, ఇద్దరు డిఎస్పీఎల్ని, ఇన్స్పెక్టర్ని, వాళ్ళందరిని కూడా మార్చాల్సి వచ్చింది. ఇది వీటన్నిటికీ కారణం జవహర్ రెడ్డి గారు కూడా ఇందులో పాత్రధారి అనేది మొదటి నుంచి తెలుగుదేశం కూటమి చెప్తా ఉంది. రెండోది ఏంటంటే రాజకీయ హత్యలు విపరీతంగా జరిగినాయి రాష్ట్రం. జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినంత ఎన్నికల హింస ఏ రాష్ట్రంలో కూడా జరగల. రాష్ట్రం రామన కాష్టంగా మారింది. బాగా చెప్పారు. అది ఆంధ్రప్రదేశ్కి తలవంపులు అయిన విషయం. దానికి సిఎస్ కూడా బాధ్యత వహించాల్సిందే. అది ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం నాకు సంబంధం లేదు అంటానికి లేదు. ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్. ల్యాండ్ ఆర్డర్ కూడా డీజీ కూడా ఆయనకి సబార్డినేటే. వీటన్నిటినీ సమగ్రంగా ఉన్నప్పుడే ఒక పరిపాలన సజావుగా ఉందంటాం, కానీ శాంతి భద్రతలు బాగాలేదు కానీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాగుందని ఎవరు చెప్పడం. శాంతి భద్రతలు కూడా టోటల్ సబ్జెక్టులో అదే. కాబట్టి జవహర్ రెడ్డి గారు నాకు ఇది సంబంధం లేదు అని అనటానికి వీల్లేదు. జవహర్ రెడ్డి గారు వాటిని కూడా సునిశ్చితంగా గమనిస్తూ ఉండాలి. ఏ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తలు రేగుతున్నాయి, దానికి కారణం ఎవరు, దానికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, తర్వాత ఆయన డీజీకి అడ్వైజ్ చేయాలి, పలానా సాటి పలానా పరిస్థితి ఉంటుంది, మీరు అడిషనల్ ఫోర్సెస్కి రాయండి, పెట్టండి, డిప్లాయ్ చేయాలి, మీరు ఇవన్నీ కూడా చెప్తూ ఉండాలి ఇప్పటికప్పుడు. కాబట్టి జవహర్ రెడ్డి గారి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరి ఎందుకో ఆయన విషయంలో చర్య తీసుకోవాలా, కానీ ఎన్నికలు సజావుగా జరిగినాయి అనే మాట వాళ్ళే చూడాల. వైఎస్ఆర్సిపి వాళ్ళు వాళ్ళే ఎక్కువ కంప్లైంట్లు చేస్తున్నారు. అవును, రీపోలింగ్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే హైకోర్టు కాగ్నిజెన్స్ తీసుకోలేదు, తోసిపుచ్చింది. ఎందుకంటే సరైన కారణాలు లేకుండా రీపోలింగ్ చేయరండి. రీపోలింగ్ చేయడానికి కొన్ని నామ్స్ ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఆ నామ్స్లో మీట్ అయితేనే చేస్తారు తప్ప ఎవరో ఒక అభ్యర్థి ఒక వ్యక్తితో చేస్తే చేయరు. అవి కోరిలేట్ అవ్వాలి వాస్తవ పరిస్థితులకి. కాబట్టి ఈ జవహర్ రెడ్డి గారికి సంబంధించి ఒక రకంగా
వైఎస్ఆర్సీపీలో కూడా అసంతృప్తి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆశించినంత సహాయం అందించలేకపోయాడు అనేది వాళ్ళ దుగ్ధలాగా కనిపిస్తుంది. వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ ఆశించారు ఈ నుంచి. ఆశించడానికి మిగిలిన నెట్వర్క్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. కాబట్టి జవహర్ రెడ్డి గారు గతంలో వీళ్ళు ఊహించినంత చేయలేకపోవడంతో వాళ్లే ముందు బాజా ఊతున్నారు ఎన్నికలు సక్రమంగా జరగలేదని. కానీ ఎన్నికలు సక్రమంగా జరగలేదని కాదు, కానీ హింస అయితే బాగా జరిగింది. అందుకు జవహర్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాల్సిందే. మరి ఆయన వైజాగ్ వెళ్ళాడు అంటున్నారు. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఆయన వైజాగ్ ఎందుకు వెళ్ళాడో మనకు అర్థం కాదు. వైజాగ్ కాదు కదా పీఠం, అధికార పీఠం ఇంకా ఆయన మార్చాల ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో వైజాగ్ కి. మరి ఆ మార్చడానికి భాగంగా నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు కాబట్టి అక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడా? సచివాలయాలు ఇవన్నీ మారుస్తా ఉన్నారు కదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లో, వాటి ఏర్పాట్లని సమీక్షించడానికి వెళ్ళాడా? మనకు తెలియట్లా. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెబుతుంది భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సమీక్షించడానికి వెళ్ళాడని బయటికి చెబుతున్నారు. అసలు భోగాపురం సమీక్షించాల్సిన అవసరం ఇంక లేదు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ సబ్జెక్టు. రెండోది కడతుంది ఏమో జిఎంఆర్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు. నువ్వేం దాని ప్రోగ్రెస్ చూడక్కర్లేదు, దానికి డైరెక్షన్ ఇవ్వక్కర్లేదు, నిధులు విడుదల చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది మనకి పర్యవేక్షణ అసలు కేంద్రం చూసుకుంటది, కేంద్రం చూసుకుంటది. అది మీరు అన్నట్టు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని, అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్లస్ విమానయాన శాఖకు సంబంధించిన అంశం. అందులో జిఎంఆర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వాళ్ళు బ్రహ్మాండమైన ఎగ్జిక్యూటర్స్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ వాళ్ళదే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళదే, ఇంకా కొన్ని విదేశాల్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, తర్వాత నేషనల్ హైవేస్ ఉన్నాయి, విజయవాడ హైదరాబాద్ కూడా వాళ్ళదే చెప్తున్నా. అది అంత పెద్ద నిపుణత కలిగిన సంస్థ, ఆటికి వీళ్ళేమి రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకన్నా అబౌవ్ స్టాండర్డ్స్ లో చేయగలిగిన సంస్థ. కాబట్టి ఇప్పుడు ఆయన వైజాగ్ పర్యటన ఏదో తోషితో తోడుకోడలు పుట్టింటికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు విజయవాడలో ఉండి ఈ సమస్యలు పరిష్కరించకుండా వైజాగ్ మరి బహుశా ముఖ్యమంత్రి గారు ఏమన్నా స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చారేమో, రేపు క్యాపిటల్ అక్కడికి మార్చాలి. ఇప్పుడు మొన్న అది తవ్వి కట్టారు కదా ఋషికొండని, ఆ బిల్డింగ్లకు సంబంధించి ఇంకా ఏమన్నా బిల్డింగ్స్ చూడండి, మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మారుద్దాం రేపు నేను లండన్ నుంచి రాగానే కౌంటింగ్ అవగానే, ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వస్తుందని భ్రమల్లో కానీ ఉండి మరి పంపితే పంపారేమో మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు, వాళ్ళిద్దరూ ఒకటే, ఆత్మ ఇద్దరిది ఒకటే. ఓకే, మనుషులు వేరు శరీరాలు వేరు కానీ ఆత్మ ఒకటే అంటారు. ఖచ్చితంగా ఒకటే, అందుకే ఒకే రకంగా ఉంటాయి. ఆయన చెప్పిన దాన్ని జవ దాటడు, ఇన్ని ఉన్నాయి అండర్ కరెంట్లు అన్ని. ఓకే, ఏంటి సార్ మరి అంటే టీడీపీ డిమాండ్ మేరకు సిఎస్ గారి మీద వేటు పడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పడిపోయినా రేపు ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలకి సీఎస్ తప్పించుకోలేరండి. మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అది ఈవీఎం పగలగొట్టిన సంఘటనని మాఫీ చేయటంలో పై నుంచి కింద రాక అందరూ సహకరించారండి. హోంగార్డ్ నుంచి చీఫ్ సెక్రటరీ, డీజీపీ రాకను, లేకపోతే అది బయటకు రాకుండా ఉండాల్సిన అంశం అండి. ఎంత పెద్ద సబ్జెక్టు, ఇప్పుడు అది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎంత సీరియస్ గా తీసుకుంది, దాన్ని అంత తొక్కిపెట్టి ఉంచాల్సిన అవసరం ఉంది. సీఎస్ గా ఆయన దృష్టికి వస్తుంది ఖచ్చితంగా. వచ్చినప్పుడు ఆయన కూడా లెటర్ రాయాలి డీజీతో పాటు, డీజీని కూడా రాయమని చెప్పాలి కదా కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇట్లా జరిగింది దాని మీద మీరు కూడా గైడెన్స్ ఇవ్వమని. ఎందుకంటే అది కేంద్ర ఎన్నికల సంఘ పరిధిలోకి వెళ్తుంది, ఈయనంతగా ఈయన తీసుకోలేడు. కానీ ఆయా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత అయితే మాత్రం జవహర్ రెడ్డి గారి మీద ఉంది. యాజ్ ఎ చీఫ్ సెక్రటరీగా ఆయన గమ్మున ఉన్నాడంటే రేపు దాని మీద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం అందరి మీద చర్య తీసుకుంటుంది, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నుంచి డీజీపీ రాక ఎస్పీ అందరినీ, లోకల్ పోలీసు, రెవెన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.